భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోతున్న రెండో టెస్ట్ కి ముందు రెండు టీమ్స్ కి భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్, టీమిండియా యువ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ గాయపడ్డారు. వీరిద్దరూ గురువారం నుంచి ప్రారంభమయ్యే లార్డ్స్ టెస్ట్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా లార్డ్స్ విధిగా గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకి రెండో టెస్ట్ ప్రారంభం కాబోతుంది. షార్దుల్ ఠాకూర్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని సమాచారం తెలిసింది. రెండో టెస్ట్ కోసం మంగళవారం సాధన చేసేటప్పుడు అతడి కండరాలు పట్టేశాయి. షార్దుల్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఒకవేళ ఆడలేని పరిస్థితులు ఉంటే మాత్రం సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండో టెస్ట్ ఆడబోతున్నాడు. లార్డ్స్ లో ఇషాంత్ శర్మకి మంచి రికార్డు కూడా ఉంది. ఇక తొలి టెస్ట్ లో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ని కాదని షార్దుల్ ఠాకూర్ ని తీసుకున్నారు. ఇంగ్లాండ్ లో 4 సీమర్లు ఒక స్పిన్నర్ కూర్పుతో 4+1 కాంబినేషన్ తో బరిలోకి దిగుతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంతకు ముందే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ కి చోటు దక్కుతుందా అంటే కష్టమనే చెప్పాలి. కానీ సీనియర్లు మాజీలు మాత్రం అశ్విన్ కి చోటు దక్కాలని కోరుకుంటున్నారు. ఇక లార్డ్స్ టెస్ట్ కోసమే మంగళవారం సాధన చేస్తూ ఉండగా స్టూవర్ట్ బ్రాడ్ కాలి మడమ మలుచుకుందని అంటున్నారు. గాయం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు బ్రాడ్ 145 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. లార్డ్స్ లో 150వ మ్యాచ్ ఆడి కెరీర్ ని చిరస్మరణీయం చేసుకోవాలని అతడు భావించాడు. ఇక బ్రాడ్ ఈ టెస్ట్ ఆడతాడా లేదా అన్నది బుధవారం సాయంత్రం తెలుస్తుంది. గాయం తీవ్రంగా ఉందని, పూర్తి సిరీస్ కి దూరమైన ఆశ్చర్యం లేదని కొన్ని క్రీడా వెబ్సైట్స్ పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ టీం జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. ఇక రెండో టెస్ట్ కి ఇంగ్లాండ్ జట్టు తమ ఆల్రౌండర్ మోయిన్ అలీని పిలిపించింది. దాంతో అలీ మంగళవారం నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. అలీ ప్రస్తుతం ద 100 లీగ్ ఆడుతున్నాడు. టెస్టులో కెప్టెన్ జోరూట్ మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆల్రౌండర్ జాబితాలో అలీని తిరిగి జాతీయ జట్టుకి పిలిపించినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఇలాగే సరైన ప్రదర్శన చేయకపోతే ఖచ్చితంగా జట్టులో మార్పు ఉంటుందని కోచ్ సిల్వర్వుడ్ ఇదివరకే స్పష్టం చేశాడు.